నమస్తే, నేను మీ డైరెక్టర్ దశరథ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం ట్రీ. చిత్రం ఒక రకంగా ఒక సంచలనం క్రియేట్ చేసింది, ట్రెండ్ సెట్ అయిందండి. ఇండస్ట్రీ మొత్తానికి ఒక ఇన్స్పిరేషన్ కావచ్చు. అంటే సినిమాకి ఇంత బడ్జెటే అవసరం లేదు, లేకపోతే ఈ హీరోలే అవసరం లేదు అనేది అక్కడి నుంచే కదా ఒక మార్పు అనేది క్రియేట్ అయింది. అక్కడి నుంచే 100% మీరు అందరూ కశ్మీర్ ఉన్నారు, మీరు కావచ్చు లేకపోతే పట్నాయక్ గారు. అవును, కులశేఖర్ గారిది ఫస్ట్ సినిమా? అదే ఫస్ట్ సినిమా. ఓకే, అప్పటిదాకా శాస్త్రి గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తుండేవాళ్ళు, సీతారాం శాస్త్రి గారు. చిత్రం హిట్ అయిన దగ్గర నుంచి ఇంకా కొంచెం రికగ్నైజేషన్ రావడం మొదలుపెట్టింది వర్క్కి. అంటే ఎవ్రీబడి స్టార్టెడ్ ఆస్కింగ్ మెయిన్ రైటర్ ఇచ్చేస్తాను వచ్చేసి మీకు. ఓకే, అంటే డైరెక్ట్గా ఇక క్రెడిట్ ఇస్తాను కానీ నేను చెప్పాను కదా, అది నాకేమో నేను చాలామంది ఈ రైటింగ్ టైంలో నేను గమనించింది ఏంటంటే, ఒకసారి రైటర్ అయితే ఆ రోజుల్లో ఇక వాడికి డైరెక్షన్కి ఛాన్స్ ఉండకపోయేది. ఓకే, అంటే అది చిన్నదో పెద్దదో ఏదో సినిమా వస్తూ చూస్తుండగానే ఒక 10 ఏళ్ళు గడిచిపోతుంది. తర్వాత ఏమో ఇంకా ఒక్క సినిమా చేసి ఇంట్లో కూర్చోవడం, అంటే మళ్ళీ రైటర్గా వెళ్ళిపోవటమే తప్ప ఓకే ఎవరు స్టాండర్డ్గా చేయట్లేదు. సత్యానంద్ గారు కూడా ఒక్క సినిమా డైరెక్ట్ చేశారు. ఇట్లా అయిపోద్దామో మన పరిస్థితి ఉద్దరణ అని ఇంకా చేస్తే డైరెక్షన్ పేరే ఎక్కర్లేదు, డబ్బులు ఇస్తే ఇవ్వండి అని అంటుండేవాళ్ళు. చిత్రం తర్వాత మీ అందరి కాంబినేషన్లో నువ్వు నేను అసలు మళ్ళీ అసలు మేము ఈ టీంని ఇంకా అందుకోలేని పొజిషన్లోకి వెళ్ళిపోయారు మీరంతా, మీ టీం. అవును, అప్పుడు నువ్వు నేను టైంలోనే అంతకుముందే యాక్చువల్గా జయం చేయాలి. ఫస్ట్ జయం అని ఒక్కనే దిగాం, దాంది కూడా స్క్రిప్ట్ వర్క్ మేజర్గా అయిపోయింది. ఓకే, విలన్ క్యారెక్టర్ అయితే జయంలో చిన్నప్పటిది ఆ సాంగ్ ట్యూన్ కూడా వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ట్యూన్ కూడా అయిపోయింది అప్పటి. ఓకే, ఎందుకో అది కాకుండా మళ్ళీ నువ్వు నేను చేయాల్సి వచ్చింది. సో దానికి స్క్రిప్ట్ వర్క్లో కూడా కూర్చున్నాం. కూర్చున్నాక నువ్వు నేను ఎప్పుడైతే చేస్తున్నామో అందులో బెనర్జీ గారు మాకు చిత్రంలో కూడా చేశారు ఆయన. ఇక అప్పుడు ఏంటమ్మా నీ దాని కథ ఉందా ఎవరికైనా చెప్పాలని అనుకుంటున్నావు? ఇస్తాను, నేను చెప్తాను అని అంటే అప్పుడు ఆయనే తీసుకొని కేఎల్ నారాయణ గారికి కానీ గోపాల్ రెడ్డి గారికి కనిపించింది. ఓకే ఓకే ఓకే, అట్లా నాకు డైరెక్షన్ వచ్చింది. మధ్యలో తేజ గారికి మీకు మధ్య ఒక చిన్న క్లాష్ అయ్యి బయటకు వచ్చారు? అసలు ఎప్పుడు గొడవ సారేలే. ఓకే, నేను సంతోషం అయిపోయాక ఆయన ప్రొడ్యూసర్ అయ్యారు, ఆయన బ్యానర్లోనే చేసింది. అయ్యారు అయ్యారు, కరెక్టే. కానీ అదేదో అంటారు మధ్యలో. కాదు, నెవర్ హ్యాడ్ ఏ ప్రాబ్లం. ఓకే ఓకే, అక్కడ అసలు అంటే అది అసలు ఎప్పుడు జరగలేదు. ఓకే, సంబరం చేసిన తర్వాత ఇంకా నేను ఆయనది అప్పటికి నిజం పోయింది. నేను సంబరం ఇలా చూసేలోపు ధైర్యం అని ఇంకోటి ఏదో తీస్తే అది పోయింది. అక్కడి నుంచి ఏంటంటే ఆయన టీము వాళ్ళు వేరే అంత ఆర్పితో సహా అందరు బ్యాక్ సీట్లో వచ్చారు. సో అక్కడి నుంచి ప్రొఫెషనల్గా కలిసి పనిచేయాలి. మీరంటూ కొంతమంది ఎప్పుడైతే ఆ చిత్రం దగ్గర నుంచి ఉన్నారో అవును వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నుంచే ఆయనకి సక్సెస్ పడలేదు అనేది కూడా మరి అబ్సల్యూట్ ట్రూత్, అది అందులో డౌటే లేదు. ఎందుకంటే హిస్టరీనే చెప్తున్నాయి కదా. అవును, ఒక 15 సినిమాల తర్వాత 12 సినిమాల తర్వాత ఎన్నో గుర్తులేదు, కానీ మళ్ళా లాస్ట్ హిట్ ఆయనకి నేనే రాజు నేనే మంత్రి. అంటే ఆయన ఏంటంటే క్విక్ థింకర్, రోజుకు ఒక కథ వేసి పడేస్తాడు, పరిమితమైన వేగం అన్నమాట. ఆ వేగం అందుకునే వాళ్ళు దొరకలేదేమో అనిపిస్తుంది నాకు అంత. ఓకే, ఆయనలో టాలెంట్ లేక కాదు, టూ మచ్ థింకర్ అనమాట. రైట్, టప్ టప్ లేటరల్ థింకింగ్ నుంచి అటు ఇటు పిచ్చి ఫాస్ట్గా వర్క్ చేయవాళ్ళు. ఆ స్థాయి పరుగును అందుకునేవాడు దొరకపోవటం వల్లేమో అనుకుంటాను నేను అంతే. ఓకే ఓకే ఓకే, టాలెంట్ లేక కాదు. మీ బ్యాచ్లో ఎవరైతే ఉన్నారో ఇంకోటి విపరీతమైన అగ్రెసివ్ తను, చాలామంది వేరే వాళ్ళు అయితే ఈగోకి తీసుకుంటారు. మేమేంటంటే వీ నెవర్ బాదర్ వాట్ ఎవర్ హీ స్పీక్స్. ఓకే, ఆర్టిస్ట్లు అయితే కొడుతుండేవాడు వివచం. అవును, తర్వాత వచ్చిన వాళ్ళందరూ దాన్ని కంప్లైంట్లో ఏమైనా ఫీల్ అయ్యారా, ఎందుకు టీం సెట్ అవ్వలేదని అనిపించేది నాకు. ఓకే ఓకే, ఎక్కడ అంటే మిస్ అయిందా అంటే అలాంటి వాళ్ళేమో
అనిపిస్తుంది అంతే తప్ప మెయిన్ ఆయన వేగాన్ని అందుకునేవాడు దొరకలేదు అనిపిస్తుంది. దశరథ్ గారు వెళ్ళటం అంటే అక్కడ ఏదో ఇదయ్యి ఆయన డైరెక్షన్ సంతోషం పడింది, దాంతో నారాయణ గారిది కంపెనీకి వెళ్ళిపోయారు దుర్గాడ్స్కి. లేదు మీరు నేను మేము లాస్ట్ కాలేజ్ సీన్లు తీస్తున్న వరకు అంటే మొత్తం డబ్బింగు అన్నీ ఉన్నాం. నేను సంతోషం నాకు సినిమా ఆల్మోస్ట్ నువ్వు నేను అయిపోతా ఉంది షూటింగ్ ఇంకొక 5-6 రోజులు ఉంటుందనగా 10 రోజులు ఉంటుందనగా నాగార్జున గారికి చెప్పాము. ఓకే ఓకే అంతే. ఇక ఆయనకు నచ్చిన ఓవర్ నైట్ ఏమి ఆఫీసులు తిరగటాలు ఉండవు కదా. షూటింగ్ డబ్బింగ్ అన్నిట్లో అసలు అదేమీ లేదన్నా. బెనర్జీ గారు త్రూ మీకు సంతోషం అంటే బెనర్జీ గారు దగ్గర అప్పుడు నేను వేరే హీరో చెప్పాను కదా, స్మాల్ ప్రాజెక్ట్ చెప్పాను మిడ్ రేంజ్ హీరోది. ఓకే వాళ్ళకి ఇమ్మీడియట్గా నచ్చింది, నచ్చి ఇది చేస్తున్నామమ్మా కన్ఫర్మ్ అనేసి ఒక ఎక్స్ అనే హీరో దగ్గరికి పంపించారు. వాళ్ళకి నచ్చింది ఇంకా ఒక ఆఫీస్ ఇచ్చారు. స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఆ టైంలో వాళ్ళు నాగార్జున గారితో చేయాల్సిన సినిమా ఉందన్నమాట వాళ్ళకి లైన్అప్. ఓకే బట్ వాళ్ళకి ఇంకా కథ సెట్ అవ్వలేదు. సో రెడ్డి గారు ఒక సందర్భంలో అన్నారు, ఏమో ఏమైనా ఉంటే చూడు అంటే మాకేంటంటే బాగా అప్పుడు నేను గోపిమోహన్ మేము అంటే డైరెక్షన్కి ముందు చేయాల్సిన అది ఒక పనులు పెట్టుకున్నాం లిస్ట్. వరల్డ్ మ్యూజిక్ అంతా వినాలి, అసలు ప్రపంచంలో ఎలాంటి మ్యూజిక్ ఉందో తెలుసుకోవాలి. ఓకే ప్లస్ అప్పట్లో మాస్టర్ క్లాసెస్వి 5 విహెచ్ఎస్ క్యాసెట్లు ఉండేవన్నమాట, అవి కొనుక్కోవాలి అమెరికా నుంచి. వీటన్నిటికి డబ్బులు కావాలి ఎట్లా అంటే ఇది మాకు ఆపర్చునిటీలాగా అనిపించింది. ఓకే చేసి అప్పుడు ఒక కథలా ఫామ్ చేసి ఒక 30 మినిట్స్ కథ సంతోషం గోపాలరెడ్డి గారికి అని నారాయణ గారికి చెప్పాను. ఓకే ఓకే వినగానే ది లవ్డ్ ఇట్. వాళ్ళు అప్పుడు నేనే అన్నా సార్ ఫ్లాష్ బ్యాక్ కూడా వేసి వెళ్తాం హీరో దగ్గరికి, సో ఆయన క్యారెక్టర్ బాగా తెలుస్తుంది, లేదంటే కొంచెం సాడ్ స్టోరీలా ఉంటుంది చూడడానికి అంటే సరేనమ్మా అన్నారు. అదొక 1 వీక్ తర్వాత అనుకుంటా. ఓకే ఓకే వెళ్ళి అప్పుడు ఆ కచ్చపడం జరిగింది. ఇవి జరుగుతున్నా కూడా వెళ్ళి అక్కడ నాగార్జున గారికి కచ్చ చెప్పి ఆయన కూడా ఇమ్మీడియట్ బాగుందన్నాడు. అన్నాక మళ్ళీ మాకు అక్కడ అప్పా జంక్షన్లో జరుగుతుంది షూటింగ్. అదే రోజు గాజువాక పిల్ల సాంగ్ స్టార్ట్ అన్నమాట. నువ్వు నేను సునీల్కి కృష్ణుడు వేషం వేసి చాలా హెక్టిక్గా ఉండే షెడ్యూల్. మళ్ళీ అక్కడి నుంచి వండేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి అప్పుడు నాకు పేజర్ ఉంటుండేది, ఒక 10-12 మెసేజ్లు ఉన్నాయి, కాల్మీ అని. ఎవరు గోపాలరెడ్డి గారు. ఓకే మాకేమో అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఇదేంటి ఇన్నిసార్లు చేశారని నాకు అర్థం. నేను వెళ్ళాను ఆ వర్క్లో పడి ఇవి చూసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు లంచ్ బ్రేక్ తర్వాత చూస్తే ఏదో చూసి వామ్మో ఇన్ని ఉన్నాయంటే మళ్ళీ కంగారు పడి వెళ్ళాము. కాదమ్మా నిన్నే చేసేయమంటున్నారు డైరెక్షన్, నువ్వు అర్జెంటు రావు సార్ అని. నాకేమో ఇది ఎక్కడ కూడా మళ్ళా అని సరే అని నేను వచ్చి కలుస్తాలేండి అని. షూటింగ్ అయిపోయాక మళ్ళీ నేను గోపిమోహన్ కలిసి ఇక్కడ ఫిలిం నగర్ క్లబ్లో వెళ్ళి కూర్చున్నాం. సార్ నేను చేయను సార్ ఈ సినిమా, ఆగస్టులోనే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. 2 నెలలు కూడా లేదనమాట. నేను అంతకుముందు హీరోకి వేసుకున్నది దాదాపు ఒక 8-9 నెలలు డెడికేటెడ్గా, అంటే డైలాగ్ టు డైలాగ్ అన్నీ లెంత్లు, మళ్ళీ ఎవరో ఎడిటింగ్ రూమ్కి వచ్చి కట్ చేయమంటారు, ఇవి ఏవి లేకుండా అంత పాపర్గా చేసుకొని వెళ్తున్నా స్క్రిప్ట్ అది. ఓకే ఇదేమో ఇంకా గంట బావు కథ ఉటకాలి, ఫైనల్గా అది ఎలా వస్తుందో తెలియదు. ఇప్పుడు నన్నే అంటే మనం మేము ఇట్లా అమ్ముకుంటే 1 రూపాయి వస్తుంది అనుకున్నాను. అప్పుడు నేను డైరెక్షన్ అంటే అది ఇవన్నీ చెయ్యాలి సార్, నేను చేయలేను లేనంటే అదేంటమ్మా నిజమా నేను చేయను సార్ ఇది అదే చేస్తాను సరే అని మళ్ళీ ఒక అరగంట తర్వాత అసలు ఎవరున్నారు ఆప్షన్స్ ఎవరు రాసి ఫైనల్గా అందరూ వాళ్ళందరూ కలిసి ఫాజిల్ గారిని పిలుద్దాం మలయాళం అని. ఓకే అని అప్పటికప్పుడు ఆయనకు తెలుసు మాట్లాడాడు, రేపో ఎల్లుండి ఆయన రాబోతున్నాడు సరే అని ఆ మీటింగ్ ఫినిష్. మళ్ళీ నేను ఇంకా నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళా అక్కడ నువ్వు నేను వెళ్తే మళ్ళీ మెసేజ్ లేనా ఏం చేయించారంటే ఎక్కడున్నావు షూట్లో ఉన్నావు అర్జెంటుగా వచ్చేసావు ఒకసారి
కావాలంటే నేను తేజ చెప్తాలే అంటే తేజ గారు ఇతని శిష్యుడు గోపాలరెడ్డి గారి దగ్గరే పనిచేసాడు శివ వరకు అక్కడికి నేను చెప్తాలే అమ్మా రసూల్ గారు అక్కడే ఉన్నాడా రసూల్ గారేమో ఆయన బావ మరిది ఆయన స్టడీ కామ్ అండ్ కెమెరామెన్ సరే అంటే లేదు అవసరం లేదు సార్ మీరు ఇవేమి అట్లా హడావిడ్ చేయకండి నేనే ఎవరికి చెప్పలేదు ఇంకా నేను వచ్చి కలుస్తాను అంటే సరే పనిచేయను మళ్ళీ నేను ఒక డ్యాన్సే కదా శంకర్ మాస్టర్కి చెప్పి నేను మళ్ళీ బండి వేసుకుని ఏంటి సార్ లేదు నాగార్జున గారు రమ్మంటున్నారు నేను అర్జెంటుగా నువ్వు వచ్చాను మళ్ళీ ఇంటి దేవుడు అని మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి వెళ్ళగానే ఆయన రావటం వచ్చారు నీకేం పిచ్చాక రాగానే నువ్వు చేసిన సినిమా ఆ హీరో బడ్జెట్ ఎంత నాది ఎంత నేను ఎందుకు చేయ అప్పుడు చెప్పే సార్ ఇది మీరు ఆగస్టులో అంటున్నారు సార్ తిప్పి కుడితే 2.5 నెలలు కూడా లేదు నేను అట్లాంటి సినిమాలు చేయలేను సార్ నాకు కాస్త ఫస్ట్ సినిమా కదా మళ్ళీ పోతే అడుక్కోవాలి ఉన్నంతలో జాగ్రత్త చేయాలని ఉంది ఇట్లయితే నేను చేయలేను సార్ అని మీకు ఎన్ని రోజులు పడుతుంది మీకు 6 మంత్స్ 7 మంత్స్ పడుతుంది సార్ సార్ నవంబర్ కల్లా రెడీ అవుతావా రెడీ అవుతాను సార్ సరే అని అప్పుడు లోపల లేరు వాళ్ళు అప్పుడు మళ్ళీ నారాయణ గారిని వెళ్ళాం పిలిచి గోపాల్ అంటాడు గోపాలరెడ్డి గారు గోపాల్ మనం ఈ అబ్బాయి నవంబర్ నుంచి అయితే చేస్తా అంటున్నాడు విల్ డూ ఇట్ ఫ్రమ్ నవంబర్ అందుకని వాళ్ళేంటి స్టార్ట్ అయిపోతే ఎక్కేయచ్చు కదా అని అంటే అది కాదు బాబు అంత లేట్ ఎందుకు వేరే అంటే గోపాల్ బిలీవ్ మీ ఈ నవంబర్ వరకు నేను వేరే సినిమా చేయను గోపాల్ నేను ఇంట్లోనే కూర్చుంటున్నాను లెట్ హిమ్ డూ ఇట్ అని హీరో అంత సిన్సియర్గా లెట్స్ వెయిట్ ఫర్ ఎ రైట్ ప్రాజెక్ట్ అని అంటే వాళ్ళు కూడా ఆయన పెద్ద హీరో నేను వెయిట్ చేస్తాననే దాకా తెచ్చుకున్నారంటే గ్రేట్ జెన్యున్లీ వెయిట్ అదే నవంబర్లోనే షో స్టార్ట్ చేశాను ఆయన వెయిట్ చేసినందుకు మంచి సక్సెస్ ఇచ్చారు సంతోషపట్టగా ఉంది అంత డెస్టినీ ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ అండి అండ్ అది కొలాబరేటెడ్ విధం సినిమా సక్సెస్ అయిందంటే చాలా హ్యాండ్స్ ఉంటాయి